హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజనాగండి. ఈరోజు మనము ఈ అరటి పండ్లతో బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికని మూడు అరటి పండ్లు తీసుకున్నాను. దీన్ని మనము కట్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా కట్ చేసే మెథడ్ చెప్తున్నాను నేను మీకు. ఇలా అంతా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా దీన్ని మనము చేతులకు అంటుకోకుండా చాలా నీట్గా అవుతుందండి. చూడండి, ఇలా వేసేసుకోవడమే మిక్సీ జార్లోకి. మూడు పండ్లు కట్ చేసి ఇందులోకి వేసేసానండి. మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాము. మూడు స్పూన్లు పంచదార వేసుకుందామండి. నేను ఇలా పైన వేసానండి, కొంచెం చల్లుతుంది అందుకని మరీ దాన్ని మూత పూర్తిగా తీసేసి వేస్తున్నాను. ఇలాగా దీన్ని కూడా మనము మరీ మిక్సీ పట్టుకోవాలి. బాగా నున్నగా మెదిగిపోతుందండి. బాణలి స్టవ్ పైన ఉంచి ఇప్పుడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసాను. ఇది బాగా కరిగినాక, అంటే కొంచెం వేడయ్యాక మనము జీడిపప్పు వేసుకుని అందులో వేయించుకుందామండి. దోరగా వేయించుకుని సపరేట్గా తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, జీడిపప్పు వేసేస్తున్నాను నేను. మీరు దాన్ని ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. సాధ్యమైనంత సిమ్లో పెట్టుకునే మీరు వేయించుకుంటే బాగుంటుందండి. మాడిపోకుండా ఉంటుంది, అప్పుడు బాగుంటుందండి. మాడిపోతే తినడానికి బాగుండదు కదా. జీడిపప్పు అలా ప్లేట్లకు తీసి పెట్టాను. ఇప్పుడు గోధుమ పిండి వేసి దీంట్లో వేయించుకుందామండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. బాగా దీంట్లో వేయించుకోవాలి. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు, కాకపోతే వేయిస్తే బాగా మంచి కమ్మదనం వస్తుంది, అందుకని వేయిస్తున్నాను నేను. ఉండలు లేకుండా వేయించుకోవాలండి. తర్వాత బాగా కొంచెము కలర్ చేంజ్ అయిందంటే ఆ పచ్చివాసన అంతా కూడా పోతుంది, అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు అయిందండి మిక్సీ చేసుకున్న అరటిపండు గుజ్జు దీంట్లోకి వేసేద్దాము. అరటిపండు గుజ్జు అంతా వేసేసాను. గుజ్జు అంతా కూడా ఇందులోకి కలిసిపోయేటట్టు చేసి ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నానండి నేను. మీరు కాబట్టే క్రీమ్ వేసుకోవచ్చు, లేదా పాల మీగడ ఇంట్లో ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ వేసాను కాబట్టి నేను చక్కెర తక్కువ తీసుకున్నానండి. దీంట్లోనే చక్కెర ఎక్కువ ఉంటుంది అందుకని తక్కువ వేసాను. నెయ్యి పైన ఇంకొంచెం వేస్తున్నానండి, అదంతా కలిపినాను. పైన ఇంకా కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. వేసి కలుపుకుందాము. కొద్దిగా ఫుడ్ కలర్ వేసానండి, ఇది ఆప్షన్. మీ దగ్గర ఏమైనా కేసరి ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చండి. ఇది మామూలు ఫుడ్ కలరు, బజార్లో దొరుకుతుంది కదా, దాన్ని వేసాను నేను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ప్లేట్కు నెయ్యి పోసినానండి. ఇప్పుడు ఇజ్జుండి ఇది అయిపోయింది. దీన్ని పాత్రకు అంటుకోకుండా రావాలండి, అలా వస్తూ ఉంది ఇది ఇప్పుడు. అందుకని దీన్ని తీసి మనము దాంట్లోకి వేసేద్దామండి. ప్లేట్లోకి చూస్తున్నారా, మనం ఇదంటే పాత్రకు అంటుకోకుండా వస్తూ ఉంది. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి వేసేద్దాము. ప్లేట్లోకి వేసిందైనాక ఇలా నేను తట్టేసానండి ఇదంతా క్లీన్గా. ఇప్పుడు గోడంబి ఊడి కూడా వేసుకుందాము. ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసామంటే అక్కడక్కడ లోపలికే పోతుంది కదండి. దీన్ని వదిలి మనం అప్పుడు కట్ చేసుకోవచ్చు. అరటిపండు తినని పిల్లలు కూడా ఇది ఇష్టంగా తింటారండి. సో ఆరోగ్యానికిను మంచిది. మనము డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి కావాలన్నా అవి వేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్లు పెట్టండి. ఎక్కువ మందికి నా ఛానల్ రీచ్ అవుతుంది. కొంచెము ఆరినాక కట్ చేసుకుందాము దీన్ని. ప్రెస్ చేసేసామంటే ఇది కొంచెం లోపలి కూర్చుంటుంది కదా. ఇలాగా చూడండి, కట్ చేసినాక చూపిస్తాను మీకు. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి, తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది.
మీరు కూడా చేసి ఖండితంగా కామెంట్లో పెట్టండి. ఇలా కట్ చేసుకుందామండి. చాలా బాగా వస్తుందండి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. అలా ఉంటుంది, అంత సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ కండెన్స్ మిల్క్ లేకపోతే మీరు మామూలు పాలు కూడా వేసి చేసుకోవచ్చు. కండెన్స్ మిల్కే వేయాలని ఏం లేదు, పాలు కూడా వేసి చేసుకోవచ్చు. ఈ హల్వాను చాలా బాగుంటుంది, బనానా హల్వా. అరటిపండ్లు ఎక్కువ మాగిపోయినాయంటే కొన్నిసార్లు మనం పడేస్తాం కదండి, అలా కాకుండా మనం దీన్ని ఇలా చేసుకోవచ్చండి. చాలా బాగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. చూడండి మన రుచికరమైన హల్వా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఈజీగా తీసుకుని తినొచ్చండి. ఇది ఎక్కువ ఏమి గట్టి ఉండదండి, మైసూర్ పాకు అలాగా కాకుండా. కొంచెం హల్వా అంటే కొంచెం సాఫ్ట్ ఉంటుంది తెలుసు కదా, కానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం ఆరినాక తిందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.